हेलो पोकी फैंस एला उन्नारु सो ई रोज मनं ई वीडियोलो पोकेमोन गुरिंची रेफरेंस चेसिन टॉप 10 एनिमेस गुरिंची मात्लाडुकुंदाम नॉट ओनली एनिमेस चाला कार्टून्स लो कूडा पोकेमोन ने रेफरेंस चेसारु अवन्नी एंटो ई वीडियोलो तेलुसुकुंदाम सो इक लेट चेयकुंडा मन वीडियोनी स्टार्ट चेसेद्दाम नंबर 10 फिल्मोर ई कार्टून लो पोकेमोन ने रेफरेंस चेस्तू ओक डायलॉग उंटुंदी अदेंटंटे ओक कोच तन टीम गुरिंची चेप्तू నా టీమ్ ఎంత స్ట్రాంగ్ అంటే జియోడ్యూడ్ దాని హార్డన్ అటాక్ యూజ్ చేసినంత అని చెప్తాడు. ఇందులో జియోడ్యూడ్ అనే పోకిమాన్ని డైరెక్ట్గా రెఫరెన్స్ చేశారు. నెంబర్ 9 జానీ టెస్ట్. జానీ టెస్ట్లో అయితే సపరేట్గా పోకిమాన్ని రెఫరెన్స్ చేస్తూ ఒక ఎపిసోడే ఉంది. ఆ ఎపిసోడ్ పేరు జానీమాన్. ఈ ఎపిసోడ్లో జానీ తను పోకిమాన్ గేమ్స్ ఇంకా పోకిమాన్ యానిమే సిరీస్ చూసి తను పోకిమాన్ వరల్డ్లోకి వెళ్ళాలనుకుంటాడు. దానికోసం వాళ్ళ సిస్టర్స్ని ఒక గ్యాడ్జెట్ అడుగుతారు. అప్పుడు వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు జానీని పోకిమాన్ వరల్డ్లోకి పంపిస్తారు. అక్కడ జానీ యాష్ కెచమ్ లాంటి ఒక ట్రైనర్ని కలుస్తాడు. ఈ ఎపిసోడ్ అంతా జానీ ఎలా బ్యాటిల్ చేశాడు అనే దాని గురించే. అండ్ ఈ ఎపిసోడ్లో గెంగార్ లాంటి ఒక పోకిమాన్ ఇంకా స్క్వట్ లాంటి ఒక పోకిమాన్స్ కూడా ఉంటాయి. నెంబర్ 8 ది క్లేవ్లాండ్ షో. ఈ కార్టూన్ ఇండియాలో లేకపోవచ్చు, కానీ ఈ కార్టూన్లో పోకిమాన్కి సంబంధించిన ఒక అమేజింగ్ రెఫరెన్స్ ఉంది. అదేంటంటే ది క్లేవ్లాండ్ షోకి సంబంధించిన ఒక ఎపిసోడ్లో టాయ్స్ దగ్గర గెంగార్ లాంటి ఒక టాయ్ ఉంటుంది. గెంగార్ లాంటి టాయ్ కాదు, అది గెంగారే. అలాగే అక్కడ సింప్సన్స్ ఇంకా స్పైడర్ మ్యాన్కి సంబంధించిన రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి. నెంబర్ 7 ది అమెరికన్ డాడ్. ఈ అమెరికన్ కార్టూన్లో కూడా పోకిమాన్ని రెఫరెన్స్ చేశారు. అదేంటంటే ది అమెరికన్ డాడ్కి సంబంధించిన ఒక ఎపిసోడ్లో ఒక అబ్బాయి వేసుకున్న టీషర్ట్ మీద పీకచ్చు లాంటి పోకిమాన్ ఉంటుంది, కాకపోతే దాని కలర్ జస్ట్ పింక్ కలర్లో చేంజ్ అయి ఉంటుంది అంతే. అది సేమ్ టు సేమ్ పీకచ్చు కలర్లో లేకపోయినా దాన్ని చూస్తే ఖచ్చితంగా ఇది పోకిమాన్ రెఫరెన్సే అని గుర్తుపట్టచ్చు. నెంబర్ 6 స్పాంజ్ బాబ్ స్క్వేర్ ప్యాంట్స్. స్పాంజ్ బాబ్ స్క్వేర్ ప్యాంట్స్ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. నాకు నా చైల్డ్హుడ్ టైంలో ఇది ఫేవరెట్. సో స్పాంజ్ బాబ్లో కూడా ఒకసారి పోకిమాన్ని రెఫరెన్స్ చేశారు, మరీ డైరెక్ట్గా కాకపోయినా అది పోకిమాన్ రెఫరెన్సే. అదేంటంటే స్పాంజ్ బాబ్ స్క్వేర్ ప్యాంట్స్లో ఒక ఎపిసోడ్లో ఒక క్లాక్ చూడడానికి సేమ్ టు సేమ్ పోకీబాల్ లాగే ఉంటుంది. దీన్ని చూస్తే ఎవరైనా ఇది ఖచ్చితంగా పోకిమాన్ రెఫరెన్సే అని గుర్తుపడతారు. నెంబర్ 5 అడ్వెంచర్స్ టైమ్. కొన్నేళ్ల క్రితం ఈ కార్టూన్ అనేది తెలుగులో వచ్చేది. అండ్ దీన్ని కార్టూన్ నెట్వర్క్లో డైలీ టెలికాస్ట్ చేసేవాళ్ళు. దాని తర్వాత కొన్నేళ్లకి దీన్ని టెలికాస్ట్ చేయడం ఆపేశారు. కానీ అప్పట్లో చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ కార్టూన్ ఖచ్చితంగా గుర్తుంటుంది. అండ్ ఈ కార్టూన్లో కూడా పోకిమాన్కి సంబంధించిన ఒక రెఫరెన్స్ ఉంది. అదేంటంటే ఒక ఎపిసోడ్లో జాక్ తన వెపన్స్ తీసుకోవడానికి తన రూమ్కి వెళ్తే అక్కడ ఒక పోకీబాల్ ఉంటుంది. ఈ కార్టూన్లో డైరెక్ట్గా ఒక పోకీబాల్ని రెఫరెన్స్ చేశారు. అంటే డైరెక్ట్గా పోకిమాన్ రెఫరెన్సే. నెంబర్ 4 స్టీవెన్ యూనివర్స్. స్టీవెన్ యూనివర్స్లో చాలా పోకిమాన్ రెఫరెన్సెస్ ఉన్నాయి, కానీ అందులో నుంచి జస్ట్ 3 రెఫరెన్సెస్ నేను మీకు చూపిపోతున్నాను. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే స్టీవెన్ యూనివర్స్కి సంబంధించిన ఒక ఎపిసోడ్లో బీడ్రిల్ పోకిమాన్ లాంటి రెండు క్రియేచర్స్ ఉంటాయి. ఆ రెండు క్రియేచర్స్ సేమ్ టు సేమ్ చూడడానికి బీడ్రిల్ లాగే ఉంటాయి. సో మన నెక్స్ట్ రెఫరెన్స్ ఏంటంటే ఒక స్టీవెన్ యూనివర్స్ ఎపిసోడ్లో పోకిబాల్ లాంటిది కనిపిస్తుంది. దీన్ని చూస్తే ఎవరైనా ఇది పోకిబాలే అని క్లియర్గా కనిపెట్టగలరు. స్టీవెన్ యూనివర్స్లో పోకిమాన్ గురించి ఇది ఒక అమేజింగ్ రెఫరెన్స్. స్టీవెన్ యూనివర్స్లో లాస్ట్ రెఫరెన్స్ ఏంటంటే స్టీవెన్ తన టాయ్స్ అన్నిటినీ ఒకచోట పెట్టుకుంటూ ఉంటాడు. అదే టైంలో అక్కడ ఉండి 3 టాయ్స్లో ఒకటి చూడ్డానికి పీకచ్చు లాగే కనిపిస్తుంది. ఆ టాయ్ యొక్క డిజైన్ కూడా చూడ్డానికి పీకచ్చు లాగే ఉంటుంది. సో ఇది కూడా ఒక పోకిమాన్ రెఫరెన్సే. నెంబర్ 3 టీన్ టైటన్స్ గో. టీన్ టైటన్స్ గో కూడా మీరందరూ ఖచ్చితంగా చూసే ఉంటారు, కానీ ఇందులో కూడా ఒక పోకిమాన్ రెఫరెన్స్ ఉంది. అది ఉందని మీరు ఇప్పటి వరకు చూసుంటారు. అదేంటంటే ఒక ఎపిసోడ్లో బీస్టీ బాయ్కి సంబంధించిన బాడీ పార్ట్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. వాటన్నిటినీ రాబిన్ ఇంకా సైబార్గ్ పట్టుకొని వస్తారు. అన్నీ పట్టుకునిన తర్వాత వాళ్ళు హైఫై కొట్టుకుంటున్నప్పుడు అక్కడ స్క్రీన్లో కాటమాల్ అని వస్తుంది. ఇది వినడానికి సేమ్ టు సేమ్ పోకిమాన్ మెయిన్స్ లోగాన్ గన క్యాచ్ అమాల్ లాగా ఉంది. అండ్ ఇది పోకిమాన్ రెఫరెన్స్ అని చెప్పడానికి ఇంకొక ప్రూఫ్ ఏంటంటే అక్కడ కార్నర్లో పీకచ్చు లాంటి ఒక సింబల్ ఉంటుంది. దీన్ని చూస్తే ఇది ఖచ్చితంగా ఒక పోకిమాన్ రెఫరెన్స్ అని చెప్పొచ్చు. నెంబర్ 2 సింప్సన్స్. ఇది ఒక అమెరికన్ కార్టూన్. ఈ కార్టూన్లో పోకిమాన్కి సంబంధించిన రెఫరెన్సెస్ చాలా అంటే చాలా ఉన్నాయి. వాటిని అన్నింటినీ ఈ వీడియోలో చెప్పడం సాధ్యం కాదు, కాబట్టి కొన్ని రెఫరెన్సెస్ని నేను ఇప్పుడు మీకు చూపిపోతున్నాను, చూడండి.
Pokemon. Pokemon. Digibot, go, 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 man has the crystal life ball. Gotcha. I wanna be the very best. This is my new career. Friends, చూసారు కదా సింప్సన్స్ లో ఎన్ని పోకిమాన్ రెఫరెన్సెస్ ఉన్నాయో. సో ఫస్ట్ ప్లేస్ లో ఉండే పోకిమాన్ రెఫరెన్స్ ఏంటంటే బెంటెన్ ఆమ్నివర్స్. ఎస్, బెంటెన్ ఆమ్నివర్స్ లో కూడా ఒకసారి పోకిమాన్ రెఫరెన్స్ చేశారు. అదేంటంటే ఒక ఎపిసోడ్ లో బెంటెన్ వాళ్ళ తాతయ్య ఫిషింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ గ్యారడాస్ ఇంకా మ్యాజికార్ప్ లాంటి రెండు పోకిమాన్స్ ఉంటాయి. ఈ రెండింటినీ చూడగానే ఎవరైనా ఇవి గ్యారడాస్ ఇంకా మ్యాజికార్ప్ పోకిమాన్స్ అని గుర్తుపట్టగలరు. బెంటెన్ లాంటి ఒక వరల్డ్ వైడ్ ఫేమస్ కార్టూన్ లో పోకిమాన్ రెఫరెన్స్ అంటే చాలా గ్రేట్. సో బెంటెన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే గాయ్స్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.